ప్రధానంగా ప్రార్థించాలి లెక్క చేసుకుంటాం కదా. మరి క్రీస్తుకు ప్రధానం చేయాలంటే పరిశుద్ధత కలిగిన వారు ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దే మస్ట్ బి బర్త్ వాళ్ళు ముందు ఆత్మీయ బిడ్డలు పుట్టేట్లుగా మనం మన తపన ఉండాలి. ఆ ఆత్మీయ ప్రసవేది ఉండాలి. పుట్టిన తర్వాత దాని పర్పస్ ఏమిటంటే వారిని క్రీస్తుతో ప్రధానం చేయడానికి అని చెప్పి చేస్ట్ వర్జన్ అంటే ప్యూర్ వర్జన్ అనమాట. వర్జన్ అంటేనే అసలు ప్యూర్ అని కదా. అది ఫైనల్ ఆయన పర్పస్ ఏమిటంటే దేవునికి ప్రధానం చేయాలని చెప్పి. దానికి ప్రభు నన్ను పిలువరా. పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడతాం. మరి మన పిల్లలు కూడా క్రీస్తుకి చేస్ట్ భజనగా ప్రజెంట్ చేయడానికి మన పిల్లల విషయం కూడా మనం పాటుపడాలి. అంటే మన పిల్లల్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పడం లేదు. ది చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ముందు మన కుటుంబం ప్రభు మార్గంలో నడవాలి. ఆ తర్వాత లేదా సైమల్టేనియస్గా చేయొచ్చు. మన పిల్లల్ని ప్రభులో నడిపించుకుంటూ ఇతరులను కూడా ప్రభులో నడిపించుకుంటూ మన జీవిత యాత్రలు కొనసాగించుకోవాలి. కనుక మన పిల్లల్ని ఈరోజు క్రిస్టియన్ని మనం దేవునికి డెడికేట్ చేస్తున్నాం. తల్లిదండ్రులు వారి దేవుని సన్నిధిలో మేము మా బిడ్డని దేవుని మార్గాల్లో పెంచుతామని నిబంధన చేసుకుంటున్నాము దేవునితో. వారి బిడ్డని క్రీస్తుకు ప్రధానం చేయబడే పెండ్లి కుమార్తె సంఘంలో ఉండేట్లుగా వారు ఆ బిడ్డని తప్పించేయాలి దేవుని మార్గాల్లో. అదే సమయంలో మన ఏమిటంటే మన నైబర్హుడ్లో మన చుట్టుప్రక్కల మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు దీన్ని మెంటరింగ్ అంటే మెంటరింగ్ సునీల్ రాబర్ట్ మెంటరింగ్ గురించి మాట్లాడండి. ఎవరన్నా మీరు మెంటర్ చేస్తున్నారా? ఇట్స్ ఎ మస్ట్. మెంటరింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. బిలీవర్స్ మస్ట్ బిగట్ బిలీవర్స్. మీకు టేక్ హోమ్ లెసన్ ఏమిటంటే ఈరోజు డెడికేట్ చేయబోతున్న క్రిస్టియన్ని ఏ విధంగా తల్లిదండ్రులు దేవునితో నిబంధన చేసుకుంటారు దేవుని మార్గంలో వెళ్తామని చెప్పి మనమందరం కూడా మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపిస్తామని నిబంధన చేసుకున్నాం. అంతేకాకుండా మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు దేవుని మార్గంలో నడిపించడానికి మన ప్రభుత్వం నిబంధన చేసుకుందాం. కొన్ని వచనాలు కొన్ని బైబిల్లో వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు చాలాసార్లు చిన్న 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 అబ్బాయి అండి చిన్న అమ్మాయి అండి. మనం పెంచే విధానంలో ఉంటుంది మన పిల్లల్ని చిన్నవాళ్ళని చెప్పి వదిలేదని వెళ్ళలేదు. ఉగ్గుపాలతో వాక్యం ఉగ్గుపాలు ఎలా పట్టిస్తామో ది వర్డ్ మిల్క్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం పాలక పోల్చబడింది. ఆ ఉగ్గుపాలతో దేవుని వాక్యంతో పెంచాలి. ఎప్పటి వరకు అంటే మాంసంలో జీర్ణించుకోగలిగిన పరిస్థితి వచ్చేంత వరకు పెంచాలి. ఒకప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. బైబిల్లో చాలా మంచి ఎగ్జాంపుల్స్ అనేది అబ్రహాం గురించి రాయబడింది. ఆదికాండం 18:18 వచనం చదవండి. చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ గాడ్ ఇస్ గివింగ్ అబౌట్ అబ్రహాం. విల్ హీ గివ్ దట్ టెస్టిమనీ టు మీ అండ్ టు యూ? బట్ దట్ షుడ్ బి అవర్ టెస్టిమనీ. ఇంకొక వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథము 1:6 చూడండి. దేవదూతను
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన కొంచెం పైకి వెళ్ళండి సార్, నాలుగు చూడండి, వాళ్ళ పిల్లల గురించి రాస్తారు అక్కడ. అతని కుమారులందరూ అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలుచు వచ్చి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు వారి వారు విందు దినములు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించు కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని చెప్పి వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి దహన వల్ల అర్పించేవాడు. యోగు పిల్లలు ఒకవేళ సంతోషమైన సమయంలో పాపం చేశారు అని చెప్పి వారిని పిలిపించి వారిని పరిశుద్ధపరిచి వారి పక్షంగా దహన బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. మన పిల్లల్ని ఏ విధంగా పెంచవలను? సామెతలు 22:6, బాలుడు నడవలసిన స్త్రోవం వానికి నేర్పము, వాడు దానికి తగ్గిపోదు. అక్కడ బాలుడు అన్నారు కానీ బాలికని కూడా పెట్టుకోవాలి. బాలిక నడవలసిన స్త్రోవ బాలికకి నేర్పము, బాలిక బుద్ధిరాలైనప్పుడు దానికి తగ్గిపోదు. ఇంకొకటి చదువుకొని ఊహించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6:6-9 ఏ విధంగా మన పిల్లలకు ఉగ్గు పాలు మన పాలుతో పెంచుతాం, రోజు పాలు ఇచ్చి అలా దేవుని వాక్యమైన పాలు ఇచ్చి ఏ విధంగా పెంచాలో, యుక్త వయసుకు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ మాంసం ఇచ్చి జీర్ణించుకోగలిగిన పరిస్థితులు, మాంసం దేవుని వాక్యమైన మాంసాన్ని కూడా బిడ్డలకి వాళ్ళు అక్కడ మనం చూస్తున్నాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. దేని గురించి? దేవుని వాక్యం గురించి బిడ్డలతో మాట్లాడాలి. చదువు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. యూదులు చిన్న చిన్న బాక్సెస్ లో దేవుని వాక్యాలు పెట్టుకుని, మనకి తాయి తంటారు కదా ఇండియాలో, వాళ్ళు రిస్ట్ మణి కట్టుకుంటారు, ఇక్కడ రిస్ట్ కట్టుకుంటారు, ఇక్కడ నుదుటిబడి మీద బాసికగా పెట్టుకుంటారు. చదువు. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. చదువు. నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గవనల మీద వాటిని వ్రాయవలెను. అంటే కాన్స్టెంట్గా దేవుని వాక్యాన్ని చూసుకుంటారనమాట. మనం చదవడమే కాకుండా మన చర్చలో కూడా కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని ఇండియాలో చర్చెస్ నిండా ఈ బైబుల్ వాక్యాలు రాస్తుంటారు, మెయిన్గా ఇండిపెండెంట్ గ్రూప్స్. చదువు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకులతో చదవమ్మ. సో ఇన్ అదర్ వర్డ్స్ వుడ్ డ్రిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు దేర్ లైఫ్ 24/7. Now the $1,000 question, $1,000,000 question. ఒకసారి ఆత్మపరీక్ష చేసుకుందాం. ఏ విధంగా మన పిల్లలను మనం పెంచుతున్నాం? దేవుని మార్గాల్లో వాక్యానుసారంగా పెంచుతున్నామా, లేదా పర్వాలేదులే ఏం చేసుకున్నా పర్వాలేదు వాళ్ళే బాగుపడతారు ఒకరోజు వాళ్ళే దేవుని తెలుసుకుంటారు మనకి ఎవరైనా ఆత్మీయ పిల్లలు కూడా ఉన్నారా? ఇంకొక వచనం చదువుకుందామని, ఇంపార్టెంట్ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 కొంచెం చూడండి. అక్కడ తిమోతి గురించి ప్రభు చెప్తాడు, నీవు బాల్యం నుంచి వాక్యం చదువుకుంటున్నావు అని చెప్పి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. 2 Timothy 3:16 మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క దయవజన
దైవజనుడు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. క్రీస్తు యేసు నందు చవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిన శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి చెప్తున్నాడు పరిశుద్ధ బాబులు. Thou knowest the scriptures from your childhood that are able to save you unto salvation through faith in Jesus Christ. దేవునిదలు విశ్వాసం బట్టి రక్షణ అనుగ్రహించే వాక్యము నీకు బాల్యము నుండి కూడా తెలుసని చెప్తున్నాడు. తిమోతి ఆ విధంగా అవడానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళ మమ్మీ, వాళ్ళ గ్రాండ్ మమ్మీ. ఏమా హ్యాండ్ హ్యాండ్ సంధ్యాలత యువత గ్రాండ్ మదర్, కీర్తన యువత మదర్. తిమోతి జీవితంలో లోయిస్ వాళ్ళ మదరు, ఆ లోయిస్ గ్రాండ్ మదరు యూనిస్ మదర్, వాళ్ళిద్దరు పెంచారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ యూదరు కాదు, మదరే యూదరు, మదరే యూదరాదు. ఎలా పెంచారంటే బాల్యం నుంచి కూడా వాక్యంతో పెంచారంట. గారికి ప్రభుత్వ పిల్లరా, ఆత్మ పరీక్ష చేస్తున్న ఏ విధంగా మన పిల్లల్ని మనం పెంచుతున్నాం? దేవుని మార్గాల్లో పెంచుతున్నామా? దేవునికి డెడికేట్ చేస్తున్నామా మన పిల్లల్ని? మనకి ఆత్మీయ చెల్లెలు ఉన్నారా, పిల్లలు ఉన్నారా? ప్రశ్న వేసుకున్నాం. ప్రభు మనందరికీ నాకును మీకును. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కూడా మన బిడ్డలు దేవుని మార్గంలోకి రారు, అయితే మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. వారి కీ ప్రెసింగ్ యాజములరు వాళ్ళ స్నేహితులు రక్షించబడడానికి 50 సంవత్సరాలు పైగా ప్రార్థన చేస్తే అప్పుడు రక్షణ పొందాడట. చివరి ఒక్కసారి ప్రార్థన మొదలుపెట్టక, పట్టుదలతో కూడిన ప్రార్థన సురోపేనిక స్త్రీ, పట్టుదలతో కూడిన ప్రార్థన. యేసు ప్రభువు చాలా ఇన్సల్ట్ చేశాడు. పిల్లల భోజనం కుక్కలకు పడ్డానికి వీల్లేదంటే షీ నెవర్ టుక్ నో ఫర్ ఆన్సర్. తన కుమార్తె బాగుపడాలి. అవును ప్రభువా, పిల్లలు టేబుల్ మంచి పడే ముక్కలతో కుక్కలు తెచ్చారు కదా. అమ్మాని విశ్వాసం గొప్పది, పట్టుదలతో కూడిన ప్రార్థన చాలా అవసరం. బైబిల్లో చాలా గొప్ప ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు. నెహెమ్యా, దానియేలు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. కనుక కొన్నిసార్లు మన బిడ్డలు రక్షణ మార్గంలో ఉండదు, ఎంత ప్రార్థన చేసినా. కానీ మనం వదిలిపెట్టడానికి వెళ్ళదు. ఏదో తీసుకొస్తారు, ప్రభు తీసుకొస్తారు. మనం వాళ్ళని పెంచిన విధానం దేవుని మార్గాల్లో వారికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు తప్పకుండా వారిని ఒకరోజు తీసుకొని వస్తారు. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని నా జీవితంలో మీ జీవితంలో మనకు అందరికి ఆశీర్వాదకరంగా మార్చిన కాక ఆమె. ఈ సమయంలో అభిలాషన్ కీర్తన ఇది కూటం అయిపోయిన తర్వాత డెడికేషన్ జరుగుతుంది, అప్పుడు అభిలాష్ కీర్తన టెస్టిమోనీస్ చెప్తానని చెప్పారు. కనుక ఇంకెవరికైనా టెస్టిమోనీస్ ఉంటే బ్రీఫ్గా చెప్పండి. ఆ తర్వాత ఇంటర్సెసరీ ప్రేయర్ సోదరి కిరణ్ బాయ్ చేస్తారు. ఆ తర్వాత వీల్ హ్యావ్ ఆఫరింగ్ పాట జాన్ పాల్ గారు, కాసు జాన్ పాల్ గారు పాడతారు. తర్వాత ఆఫరింగ్స్కి వినయ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఓకే, సో టెస్టిమోనీస్ ఉన్నవారు కొంచెం దయచేసి బ్రీఫ్గా చెప్పండి. ఇంకా మనకి రెండు టెస్టిమోనీస్ ఉన్నాయి. కూటం అయిపోయిన తర్వాత అది రాష్ట్రీయ టెస్టిమోనీస్ లేని పక్షంలో కిరణ్ బాయ్. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మార్నింగ్. ఐ యామ్ పాస్టర్ జాన్ పాల్. మై సెల్ఫ్ వి హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు అండ్ సిస్టర్ Jean and Douglas, we had an opportunity to go for a 4-day conference and it was very beautiful. Many of our brothers missed it, but anyway, everything is online also. So
I can pass you the information. If you meet me, I will tell you. Okay, the conclusion of the whole four-day program is, first was winning souls in America. The Koreans are going to take over America. They have decided to have 800 churches in USA itself. Now they have 80. So they have a very big target. And the focus was, their main focus is to explain to the people, like here it is in Hebrews, the word of God says, and their sins and iniquities will I remember no more. Hebrews 17. See, when we are born again, we know that Jesus died on the cross, okay? He died on the cross for our sins. So we should know that all our sins are forgiven. The past, the present, and the future. Everything is taken. He said it's finished. Right? So why are we again and again, Lord, forgive me, Lord? That was the focus. We don't have to go every time crying, Lord, forgive me.